వెల్కమ్ టు సీ టు తెలంగాణ ఛానల్. మంచిర్యాల జిల్లాలో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న మేదరి సంఘం సభ్యులు ప్రభుత్వం అందించే 100,000 రూపాయల సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మేదరి సంఘం నాయకులు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 18 నుంచి 55 ఏళ్ల వయసు వారు ఈ నెల 20లోగా వెబ్సైట్లో ఈ నెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు చివరి గడువు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మేదరి సంఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మంచిర్యాల జిల్లాలో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న మేదరి సంఘం సభ్యులు ప్రభుత్వం అందించే 100,000 రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మేదరి సంఘ నాయకులు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 18 నుంచి 55 ఏండ్ల వయసు వారు ఈ నెల 20లోగా వెబ్సైట్లో 6వ తేదీ నుండి 20వ తేదీ చివరి గడువు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మేదరి సంఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు మేదరి సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బూరం శశిధర్, నీలం కనకయ్య, పిఠల ప్రసాద్, పిఠల శ్రీనివాస్, పందిల రాజనర్సు, పిఠల పూర్ణం, పిల్లి రామకృష్ణ, పిల్లి శంకర్, నీలం అశోక్, నీలం హరికృష్ణ, శేల రాజేష్, పిల్లి రమేష్, గట్టు రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, కల్వకుంట్ల చంద్రశేఖర గారు, తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి అభివృద్ధికి వెనుకబడ్డ కులాల ఆర్థిక అభ్యున్నతికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి వారి ఆర్థిక బలపడే దిశగా కార్యక్రమం చేపట్టడం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే కుల వృత్తులు మన పేదవారు వారికి ఆ కులంపై ఆధారపడి ఎలాంటి ఆర్థికంగా స్తోమత లేకపోతే కుల వృత్తులు కూడా మరి అడుగడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల కుల వృత్తులు వారికి కుల వృత్తులు యథావిధిగా ఉండే దిశగా ఆ కులం పని చేసుకుంటూ ఆ వృత్తి చేసుకుంటూ తన జీవనాన్ని గడిపే దిశగా మరి ముఖ్యమంత్రి నేనే జీవోది జరిగింది. మరి ఆ బీసీ వర్గాలు అనుకోండి, కుల వృత్తులు అనుకోండి, 100,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి వారు కుల వృత్తి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే దిశగా ఒక మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంలో మంచిర్యాల సంబంధించిన మేదరి సంఘం వారు మరి వారు కూడా సాధారణంగా వెదురు తెచ్చుకొని బుట్టలు చాట్లు తర్వాత ఇసుకలు అంటే పెళ్ళిళ్ళకి సంబంధించిన వివిధ పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు బుట్టలు నేర్చే బుట్టలు చేసేవాళ్ళు. మరి వాళ్ళ కులాలు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా చాలా కులాలు చాకల వారు, మల్లెవారు, కంచెవారు, కుమ్మరి వారు, కమ్మరి వారు, వడ్రంగి, ఇలా కుల వృత్తులు చాలా కుల వృత్తులు ఉన్నాయి. ఆయా కుల వృత్తుల వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి పవిత్ర కార్యక్రమం. మంచిర్యాల మేదరి సంఘం వారు కూడా కుల వృత్తిపై మొత్తం చాలా కుల వృత్తిపై ఆధారపడి ఇక్కడ మేదరు వాడే మేదరు పరిస్థితి. మరి ఈరోజు మేదరి సంఘం అధ్యక్షులు కార్యధ్యక్షులు మనకు వినతి పత్రించడానికి తప్పనిసరిగా మీ కులాన్ని కూడా అన్ని విధాల మేలు చేస్తాను మాట చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో మేము కూడా మీరు వచ్చిన ఇప్పటి నుంచి చేస్తున్నాము. మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు.